ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 4:3. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా అబ్రహాము గురించి తెలియచేస్తున్నాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా గొప్ప సాక్ష్యం. ఏం చేశాడు అబ్రహాం? ఏవైనా గొప్ప కార్యాలు చేశాడా దేవుని గురించి? మరి సొలొమోను కట్టించినటువంటి గొప్ప మందిరం ఏమన్నా అబ్రహాము దేవునికి కట్టించాడా? లేదంటే సొలొమోను బలులు అర్పించిన రీతిగా వేలాది పొటేళ్ళు మరి రక్తం ఏరులై పారులాగా ఆయన అబ్రహాం అలాగా చేశాడా? ఏం చేశాడని అబ్రహాముకి ఇంత గొప్ప సాక్ష్యం వచ్చింది? ఏం చేశాడు? ఈ మాట, ఈ వచనంలోనే దానికి జవాబు మనకు దొరుకుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము చేసినటువంటి ఒక మంచి పని ఏమిటంటే దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మడము అనంటే అర్థం ఏమిటి అనంటే, ఒక వస్తువును నమ్మడమో లేకుంటే ఒక విగ్రహమును నమ్మడమో ఇలా కాదు. దేవుడు ఏం చెప్పాడో దానిని నమ్మడమే, దానినే విశ్వాసము. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మొదటిది దేవుణ్ణి నమ్ముట, రెండవది ఆ నమ్ముట అతనికి నీతిగా ఎంచబడిందంట. ఏంటి దేవుణ్ణి నమ్మడం అంటే? ఇంతకుముందు చెప్పినట్టు ఆయన మాటను నమ్ముట. అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, మొత్తం సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను చూపించబోవు దేశమునకు వెళ్ళుము అని అంటాడు. అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాటను నమ్మాడు. అంతే, లేచాడు, వెళ్ళిపోయాడు. అంతే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనం ఎక్కడికి వెళ్ళాలో చెబితే కానీ మనం ప్రయాణం అవ్వం. నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని పదే ప్రశ్నిస్తాం, కానీ అబ్రహాము ప్రశ్నించలేదు. అబ్రహాము దేవుని నమ్మెను అంటే దేవుని మాటను నమ్మాడు. నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు వెళ్ళమన్నాడు, కాబట్టి నేను వెళ్ళాలి. అంతే దేవుణ్ణి నమ్ముట అంటే. అబ్రహామా, నీవు కలిగి ఉన్న ఏకైక కుమారుణ్ణి నీవు పర్వతం మీద బలి ఇవ్వాలి అని అంటే, కట్టెలు సర్దుకున్నాడు, గాడిదల మీద పెట్టాడు, పనులను తీసుకెళ్తున్నాడు, కుమారుణ్ణి కూడా తీసుకెళ్తున్నాడు. అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, నేను నీకు చూపించబో పర్వతం మీద అంటున్నాడు. అబ్రహాము, మనం అంటాం కదా గుడ్డిగా నమ్మాడు అని చెప్పి, అబ్రహాము దేవుణ్ణి అలాగనే నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి చూడట్లేదు, కానీ దేవుని స్వరాన్ని వింటున్నాడు. అప్పటి వరకు ఎరుగనటువంటి స్వరాన్ని, సృష్టికర్త యొక్క స్వరాన్ని విని నమ్ముతున్నాడు. ఈరోజు నీవు రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ప్రతి వారము నీవు దేవుని మందిరంలో దేవుని మాటను వింటున్నావు. నీవు ఇంట్లో బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని మాటను చదువుతున్నావు. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నమ్ముతున్నావా? ఆ మాట నీ కొరకే. అబ్రహాముకు కష్టమే. తను పుట్టిన ఊరిని, దేశమును వదిలిపెట్టి రావాలంటే, తన బంధువులను వదిలిపెట్టి రావాలంటే, అబ్రహాముకు కష్టమే తన కుమారుని బలిగా ఇవ్వాలంటే. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆ కష్టమైనా సరే దేవుని మాటను నమ్మాడు. అదే విశ్వాసులమైన మనకు దేవుడిచ్చినటువంటి లక్ష్యం, విశ్వాసులు కలిగి ఉండాల్సినటువంటి లక్ష్యం. కాబట్టి మనము దేవుని మాటను నమ్మితే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. అబ్రహాము నమ్మాడు, ఆయన నీతిమంతుడుగా, అది అతనికి నీతిగా ఎంచబడను అని అంటున్నాడు. వాక్యమై ఉన్న యేసుని నమ్మడమే మనకు నీతి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్మడమే మనకు నీతి. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడని నమ్మడమే నీతి. ఆయన సమాధి నుండి తిరిగి లేచాడని నమ్మడమే నీతి. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువు మాట నమ్మితే మనం అబ్రహాము లాంటి సాక్ష్యము, అబ్రహాము లాంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అంతేగాని అబ్రహాము సంతానం అని చెప్పుకున్నంత మాత్రాన మనకేమీ కలగదు. కాబట్టి దేవుని మాటను నమ్ముదాం. దేవుణ్ణి నమ్ముట అంటే దేవుని మాటను నమ్ముట, దేవుని మాట ప్రకారము జీవించుట. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడైన అబ్రహాము నిన్ను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడననే లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మరి అతనికి కష్టమైనా సరే ఆ కష్టంని కష్టముగా అనుకోకుండా కేవలం నీ మాటను నమ్మి, రెండు సందర్భాలలో
అనేక సందర్భాలలో నీ మాటను నమ్మి విశ్వసించాడు, ఆశీర్వదించబడ్డాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని చూస్తున్నా. ఆ జీవితంలో కూడా ఎన్నోసార్లు మీరు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. మీ మాటను ఉన్నది ఉన్నట్టుగా మేము నమ్మటకు సహాయం దయచి. ఒకవేళ ఆ మాట మేము అనుకున్నట్టుగా కాకపోయినా సరే అది మేము నీ మాటగా ఎంచి నీ మాటకు లోబడి కృపను దయచేసి అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదములు మేము కూడా పొందుకున్నట్లు ఈరోజు ఎవరైతే నీ వాక్యం విన్నారో వారందరికీ నీ మాకును దయచేసి మీరు మహిమ పొందవలసిందిగా యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.